మీ పేరు తెలుసుకోవచ్చా? అది మీకెందుకట? డ్రెస్సింగ్ సావిత్రిలో ఉన్నా, వాయిస్ భానుమతిలో ఉంది. ఇవన్నీ పాత పద్ధతిలో పడేద్దాం. అంటే అందమైన ఈ ప్రకృతిని చూడవలసిన మీ కళ్ళు చెమ్మగిల్లుతుంటే కొంచెం బాధాకరంగా ఉంది. కాళ్ళు తడవకుండా ఏ నదినైనా దాటచ్చు, ఎంతటి సముద్రాన్నైనా ఈదచ్చు, కానీ ఒక స్త్రీ తన కళ్ళు తడవకుండా జీవితంలో ఒక్కరోజైనా దాటలేదు. ఏమంటారు మీరు? కవులా? నిజాలు చెప్పడానికి కవులు ఎక్కర్లేదండి. జీవిత పాఠాలే మాటలై నోటి వెంట వస్తూ ఉంటాయి. నేను ఒక స్త్రీ పక్షపాతిని. ఏంటిడు లైన్లో పెడుతున్నట్టున్నాడు? అంటే మీరు? ఎస్, స్త్రీల హక్కుల కోసం పోరాడేవాడు. అలాగా? అవునండి. పాపం స్త్రీకి స్వేచ్ఛ ఎక్కడుంది చెప్పండి? ఐడెంటిటీ లేని మనిషి. ఒక స్త్రీకి తన పుట్టినింట్లో తండ్రి కేర్ ఆఫ్, పెళ్ళైతే భర్త కేర్ ఆఫ్, వయసు మీద పడితే కొడుకులు కేర్ ఆఫ్, ఇలా తన జీవితం అంతా కేర్ ఆఫ్ పురుషులే. పాపం తన విజిటింగ్ కార్డు ఇవ్వాలన్నా వాళ్ల పేరు మీదే. థ్యాంక్స్ అండి, ఇప్పటికైనా నా పేరు అడిగారు. ఐఎమ్ వివేక్. ఏం చదువుకున్నారు? ఎన్నో జీవితాలు చదువుకున్నాను. 10 నిమిషాల క్రితం మీ కనురెప్పల మధ్య నీరు, కానీ ఇప్పుడు మీ పెదవుల మధ్య చిరునవ్వు నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. కనీసం ఇప్పటికైనా చెప్తారా మీ పేరు? విశాలాక్షి. ఓ, కనిపించిన మీ హృదయం లాగే చాలా విశాలంగా ఉంది. అమ్మ కొరనాయాల, మొత్తానికి మాయమాటలతో రంగంలోకి దించేశావురా. అయ్యా పాడే కుర్రాడు బాగున్నాడు రా. అబ్బా, మీ పెళ్ళాన్ని తీసుకెళ్ళింది వాడే. వాడా? నా భార్య లేపో పోవడానికి ఎంత ధైర్యం రా నీకు? ఎక్కడికి తీసుకురా? చెప్పు, ఎవరండి మీరు? ఎందుకు ఆగండి, అసలు మీ ఆవిడెవరు, ఎక్కడుంటుందో నాకేం తెలియదండి. అంటే తెలిస్తే లేపకపోదామనేనా? నా ఉద్దేశం అది కాదు, ఆ తీసుకెళ్లినవాడు నాలాగే ఇంకోటి ఏంటాడు? మరి వీడని చెప్పేవేంట్రా? అయ్యో బాబా, ఈడేనండి అమ్మగారు తీసుకెళ్ళింది. మరి అబద్ధం చెబుతావేంట్రా? అబద్ధం కాదండి, నిజమండి. వాడు నేను కాదండి. అయ్యో, నా కళ్ళతో చూసేనండి. నువ్వు వంగేవేంట్రా? ఇందుకోసం? అందుకోసం కాదు, ఎందుకో వంగేవాడు. వాడు వివేకలా ఉన్నాడు కదా. వివేక్ అయితే దెబ్బలు ఎందుకు తింటాడు రా? వాడు కొట్టిన దెబ్బలకి నాకు ఇంకా తడారలేదురా. అయ్యగారు, ఇతర ఆటోలేనండి, మన అమ్మగారు ఈ లేపుకెళ్ళింది. మళ్ళీ వచ్చాడేంటి? డబ్బులు లేదా? ఎంత అయింది చెప్పు. అబ్బా, ఇతర ఆటోలేనండి, అమ్మగారిని ఈ లేపుకెళ్ళింది. నువ్వు చెప్పవయ్యా, నీ ఆటోలో వీడి నా పెళ్ళాన్ని లేపుకెళ్ళింది? చెప్పవయ్యా, చెప్పు. ఆటోలో నీ పెళ్ళాన్ని లేపుకెళ్ళానా? కాదు, అడుగుతున్నాను. అయితే అడుగు, చెప్పవయ్యా. సార్, వాడు కూడా వీడిలాగానే ఉన్నాడు సార్. ఇప్పుడే గుడి దగ్గర దింపొచ్చా సార్? వాడి పేరు వివేక్ అండి సార్. అమ్మగారిని తెగ పొగిడేస్తున్నాడు సార్. ఈ పాటికి రంగంలోకి దింపేసి ఉంటాడు సార్. సార్, వాడు చిన్న కొరవాడైనా వాడు మాట్లాడే మాటలకి ఎవడైనా పడిపోవాల్సిందే సార్. అంటే నేను కూడా పడిపోతాను? వాడు వీడో, వీడు వాడో, తెలిసేద్దాం, పదండ్రా. ఇందాక నేను మీతో చెప్పాను కదా సార్, నా పేరు వినోద్ అండి, వాడి పేరు వివేక్ అట. ఆ వివేక్ గడి వల్లే నేను నా పెళ్ళం కూడా విడిపోయామండి. అంటే నీ పెళ్ళాన్ని కూడా లేపుకెళ్ళాడా? నువ్వేంట్రా తెగు మేస్తున్నావు? నువ్వేంట్రా సంపూత జాగ్రత్త. ఆటో ఎక్కలగా? ఆటో ఉంది కదా, వస్తా. నువ్వు ఎక్కడికి రా, తప్పకు దారి. మధ్యలో మీరెవరండి? తొందర ఎందుకు?